ఒక దేశంలో ఒక చక్కని అనాథ శరణాలయం ఉంది. ఆ అనాథ శరణాలయంలో ఒక చక్కని పద్ధతి కూడా ఉంది. ఏమిటా చక్కని పద్ధతి చెప్పమంటారా? ఆ అనాథ శరణాలయంలో ఉన్నటువంటి స్టాఫ్, పనిచేసేవాళ్ళు తల్లిదండ్రుల యొక్క ప్రేమకు నోచుకోలేకో, లేక తల్లి తండ్రి చచ్చిపోయో, అనాథలుగా మిగిలిపోయినటువంటి ఆ పిల్లలను వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. ఆ పిల్లలను వాళ్ళు తీసుకొచ్చినప్పుడు చిరిగిపోయిన బట్టలు, చెదిరిపోయిన జుట్టు, పాడైపోయిన శరీరము, మురికి దేహము. పిచ్చి పిల్లలు ఎలా ఉంటారో అలాగే, అంతేగ పాపం వాళ్ళు పిచ్చి వాళ్ళగా రోడ్ల మీద తిరుగుతూ ఆ డస్ట్బిన్లో ఉన్న వాటిని, ఆ వాటిల్ని వీటిల్ని, వాటిలో వీటిల్లో ఉన్నటువంటి తిండి తింటూ, సరిగా ఆరోగ్యం లేక అనాథలుగా జీవిస్తున్న పిల్లలనట వాళ్ళు చేరదీసి ఆ సంస్థలో వారికి బంగారు భవిష్యత్తు ప్రభువు పేరట అందించడానికి వారిని తెచ్చుకునేవాళ్ళు. కానీ విచిత్రం ఏమిటయ్యా అంటే, వారిని ఆ సంస్థలోకి బయట ఎక్కడో రోడ్డు మీద దొరికినప్పుడు తీసుకొచ్చినప్పుడు చక్కగా ఫోటో తీసేవారట. అంతేకాదు, అప్పుడు వేసుకున్న ఆ చిరిగిపోయిన చొక్కా, చిరిగిపోయిన నిక్కరు, చింపిరి దుస్తులు, వాటన్నిటిని కూడా ఫోటో తీసేవారట. తీసి ఆ బట్టలన్నీ చక్కగా అతని నుంచి తొలగించి వాటన్నిటిని చక్కగా ప్యాక్ చేసి ఒక ర్యాక్లో వీడి ఫోటో, అలాగే ఆ మాసిపోయిన చిరిగిపోయిన బట్టలు ఒక ర్యాక్లో లేదా భద్రంగా ప్యాక్ చేసి పెట్టేవాళ్ళట. ఆ తర్వాత వాళ్ళు శుభ్రం చేసి చక్కని డ్రెస్ వేసి చక్కగా తలదువ్వి స్కూల్లో చదివించి కాలేజీలో చదివించి వాడు ఉన్నతమైన స్థాయికి చేరిన తర్వాత ఆ అనాథ శరణాలయం నుంచి బయటికి వెళ్తున్నప్పుడు, టిప్ టాప్గా బయటికి వెళ్తున్నప్పుడు ఆ కుర్రవాడిని పిలిచి, ఒక్క నిమిషం ఆగుబాబు అనేవాడట. ఒక్క నిమిషం ఆగుబాబు అంటే వీడు స్టైల్గా ఎంతసేపు వెయిట్ చేయాలో ఏమిటో అని చెప్పి టైల్లో అనుకుని ఇలా అనుకుని వేషాలు వేస్తూ నిలబడేవాడు. ఈ లోపల పాపం వాళ్ళు ఒక మూట తీసుకొచ్చి ఆ మూటలో ఉన్నటువంటి బట్టలు బయటపెట్టి అందులో ఒక ఫోటో కూడా బయటికి తీసి చూపించి, ఎవరో తెలుసా, చిచి ఎవరిది ఫోటో, ఏమిటి మూట, కంపు కొడుతుంది మూట, చిచి అనే విధంగా ఫోజ్ పెడుతున్నప్పుడు ఆ ఫోటోను వాళ్ళు చూపించి, ఈ ఫోటో ఈ అనాథ శరణాలయంలో నిన్ను తీసుకొచ్చినప్పుడు మేము తీసిన ఫోటో, ఇది నీ ఫోటో. ఏమిటి ఏమిటి, నేను ఈ స్థితిలో ఇక్కడికి వచ్చానా? ఎస్, దిక్కుమాలిన స్థితిలో, చిరిగిపోయిన చింపిరి చిరిగిపోయిన వస్త్రములతో, చింపిరి జుట్టుతో, పిచ్చి పిల్లవాడిగా ఇక్కడ తీసుకురాబడ్డాం. ఈ ఫోటో నీ దగ్గర పెట్టుకో, ఈ బట్టలు కూడా నీ దగ్గర పెట్టుకో. తత్ఫలితంగా ఏ స్థితిలో నుంచి దేవుడు నిన్ను లేవనెత్తాడో, ఏ స్థితిలో నుంచి దేవుడు నిన్ను ప్రయోజకుణ్ణి చేశాడో, ఏ స్థితిలో నుంచి నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాడో మర్చిపోకుండా ప్రభువుకు రుణపడి జీవించు. ఆ మాటలు చెప్తున్నప్పుడు ఆ కుర్రవాడి కళ్ళల్లో నుంచి తనకు తెలియకుండానే జల జల కన్నీళ్లు రాలినాయి. కారణము, ప్రభువా, తల్లి తండ్రి ప్రేమకు నోచుకోలేను నేను. ఈ అనాథ శరణాలయంలో క్రీస్తు ప్రేమను చూపించి ఇంత దిక్కుమాలిన వాడిని నన్ను ఈ విధంగా పెంచడానికి వీళ్ళను నువ్వు ఏర్పరచుకున్నావు, వీళ్ళ ద్వారా నీ ప్రేమను చూపించావు, జీవితాంతం నీకు రుణపడి ఉంటాను ప్రభువా. తలకెక్కిన కళ్ళు కాస్త ఏవైనాయి, ఉండవలసిన స్థాయికి వచ్చినాయి. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 1వ వచనము, మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుడి, మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దాన్ని ఆలోచించండి. ఈరోజు ఉన్న అధికారమును బట్టి, ఉన్న ఆశీర్వాదమును బట్టి, ఉన్న ఉద్యోగాన్ని బట్టి, ఉన్న చక్కని ఇంటిని బట్టి, కొన్న కారును బట్టి వెర్రవీగుతున్నావు. కానీ ఒకప్పుడు నీ బ్రతుకేమిటో ఒక్కసారి ఆలోచించు. ఏ స్థితిలో నుంచి దేవుడు నిన్ను నన్ను మనలను లేవనెత్తాడో
ఒక్కసారి ఆలోచించు.